Come to Competitive Exams Library YouTube channel. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అర్థమెటిక్ ట్రిక్స్ ని చూద్దాం. రేషియో అండ్ ప్రపోర్షనల్ ఉన్న సమ్స్ ని ఈజీగా ట్రిక్స్ తో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఒక సమ్ అనేది చూద్దాం. ప్రెజెంట్ A and B are two alloys of gold and copper prepared by mixing metals in the ratio of 3:5 and 6:2. If equal quantity of alloys are melted to form a third alloy C, the ratio of gold and copper in the C will be. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. బంగారం మరియు రాగి లోహాలను 3:5 మరియు 6:2 నిష్పత్తుల్లో కలపడం ద్వారా వరుసగా A మరియు B అనే మిశ్రమ లోహాలను తయారు చేశారు. తిరిగి A అండ్ B లను సమాన పరిమాణంలో కలపడం ద్వారా C అనే మరొక మిశ్రమ లోహాన్ని తయారు చేశారు. అయినా Cలో ఉండే బంగారము మరియు రాగి లోహాల నిష్పత్తి ఎంత? ఓకే, మీకు సమ్ చూడడానికి చాలా పెద్దగా కాంప్లికేటెడ్గా కనబడుతుంది, కానీ చాలా ఈజీ సమ్. షార్ట్కట్లో మనం ఇంకా ఈజీగా సాల్వ్ అనేదాన్ని చేయొచ్చు. ఓకే, మనకి గోల్డ్ అండ్ కాపర్. ఓకే, సో గోల్డ్ అండ్ కాపర్ మనకి బంగారం మరియు రాగి రేషియోలు అనేవి ఎలా ఉన్నాయంటే 3:5 ఒక టైప్లో, అంటే ఏ టైప్లో ఈ విధంగా ఉంది. బి టైప్లో మనకి గోల్డ్ ఇస్టు కాపర్ అంటే బంగారం మరియు రాగి రేషియో ఎలా ఉంది, 6:2 అనేది ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసి మనకి సి అనేది ఇంకోటి తయారు చేయడం జరిగింది. నార్మల్గా ప్రాసెస్లో ఈ సమ్ను మనం ఎలా చేస్తాం, ఫస్ట్ మనకి గోల్డ్ అనేది తీసుకుందాం. గోల్డ్ తీసుకుందాం 3 టోటల్ రేషియో అప్పుడు కూడా టోటల్ వేసుకోవాలి. 5 + 3 టోటల్ ఎంత, 8 కాబట్టి 8 కింద వస్తుంది. అలాగే పక్క దాంట్లో కూడా గోల్డ్ని తీసుకోవాలి, ఎందుకంటే మనం ఈ రెండింటినీ కలిపి, ఓకే ఇదొకటి ఉంటే రెండింటినీ కలిపి 3వ క్వాంటిటీలో తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులోని గోల్డ్ని ఫస్ట్ మనం పక్కకి తీసుకోవాలి గోల్డ్ రేషియో రావాలంటే. సో 3/8 ఇందులో గోల్డ్, అలాగే ఇందులో గోల్డ్ అంతా 6/8, ఇక్కడ టోటల్ అంతా 6 + 2 8 కదా, గోల్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో గోల్డ్ తర్వాత కాపర్ తీసుకోవాలి కదా, కాపర్ ఇందులో ఎంత ఉంది, 5 5/8 అనేది కాపర్ ఉంది. తర్వాత ఇందులో కాపర్ ఎంత ఉంది, 2 ఉంది, 2/8. ఓకే, సో ఇది మనకి గోల్డ్, ఇది మనకి కాపర్. ఈ విధంగా మనకి బంగారం రాగి నిష్పత్తి అనేది వస్తుంది. ఈ ఎల్సిఎం మనం సాల్వ్ చేసుకుంటాం. ఈ సమ్ అంటే మనకి ఈజీగానే ఉంది, డైరెక్ట్గా ఎల్సిఎం 8 కాబట్టి డైరెక్ట్గా 9/8 అని వేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 7/8. ఓకే, సో 8/8 డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. మనకి 9:7 అనేది ఫైనల్గా రేషియో వస్తుంది. మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే 9:7. ఓకే, మనకి ఒక పాత్రలో ఏ అనే దాంట్లో 3:5 రేషియోలో బంగారం మరియు రాగి గోల్డ్ అండ్ కాపర్ ఉంది. బిలో గోల్డ్ అండ్ కాపర్ ఈ విధంగా ఉంది. మనకి సిలో ఈ రెండింటిని మిక్స్ చేసి తయారు చేయమంటున్నాడు కాబట్టి ఫస్ట్ మనకి గోల్డ్ అనేది తీసుకుంటాం 3/8 6/8, తర్వాత 5/8 2/8 తీసుకుని రెండింటిని ఎల్సిఎం కట్టి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇది మనకి ట్రెడిషనల్ మెథడ్, నార్మల్గా ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం కదా. ఇప్పుడు షార్ట్ కట్ అనేది చూద్దాం. ఓకే, మనకి సమ్ ఏంటి, బంగారము రాగి గోల్డ్ అండ్ కాపర్ రేషియో అనేది ఏలో మనకి 3:5 ఉంది, బిలో 6:2 ఉంది. మనకి సి రేషియో అనేది కావాలి కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇలా సమ్ ఇచ్చినప్పుడు రెండింటిని టోటల్ చేయండి. 5 + 3 అంతా మనకి 8, 6 + 2 అంతా 8. ఎప్పుడైతే మీకు ఈ విధంగా రెండు చోట్ల రేషియోస్ అనేవి ఈక్వల్గా వస్తాయో అప్పుడు మీరు ఏమీ చేయగలదు, జస్ట్ రెండింటిని టోటల్ చేసేయండి. అంటే 6 + 3 అంతా 9, 5 + 2 అనేది 7. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ మీరు ఫస్ట్ ఇవ్వగానే ఏం చేయాలి అంటే రెండింటిని టోటల్ చేసుకోవాలి. 3 + 5 అంతా 8, 6 + 2 అంతా 8. మనకి రెండు కూడా టోటల్ ఈక్వల్గా వస్తే కనుక మీరు డైరెక్ట్గా రెండింటిని కూడా యాడ్ చేసేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీకు ఈ విధంగా ఎల్సిఎం ఈ ప్రాసెస్ అంతా లేకుండా 9:7 అనేది సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. చూసారు కదా, ఇదే మనకి షార్ట్ ట్రిక్ అనమాట. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఈక్వల్గా రావాలి, వస్తేనే షార్ట్ కట్ మనం అప్లై చేయొచ్చు. ఓకే, బట్ అన్ని సమ్మల్లో మనకి ఈక్వల్గా రావాలని లేదు కదా. ఈక్వల్గా రాకపోతే ఏం చేయాలనేది చూద్దాం. సో సపోజ్ సేమ్ టైప్ ఆఫ్ సమ్ అనేది మనకి 3:1 రేషియో 5:3 రేషియో అనేది ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం టోటల్ చేసుకోవాలి. 3 + 1 4, 5 + 3 8. కాకపోతే ఇక్కడ మనకి ఏమైంది, రెండు కూడా ఈక్వల్గా రాలేదు. ఈక్వల్గా రాలేనప్పుడు ఏం చేయాలంటే మనం ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ 8 అనేది ఉంది, ఇక్కడ పైన 8 రావాలంటే ఏం చేయాలి, మనం 4ని 2తో మనం ఇంటూ చేస్తే 4 2 8. సో అప్పుడు 8 ఈక్వల్ గా అయింది కదా. జస్ట్ మనం ఏం చేయాలి, పై రేషియోని ఇంటూ 2 చేసుకుంటే సరిపోతుంది. సో 3:1 ఉంది కదా, అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 3ని 2తో ఇంటూ చేసుకోవాలి. 3:2 ఎంత, 6. అలాగే 1ని కూడా మనం 2తో ఇంటూ చేసుకోవాలి, అంటే 1 × 2 2. ఏం లేదు, మనకి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. టోటల్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలని చెప్పుకున్నాం కదా, కాకపోతే ఈక్వల్గా లేవు కాబట్టి ఈ 4ని మనం ఇంటూ 2 చేస్తే ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి మనం ఈ పైదాన్ని 3 2 6, 1 2 2 కింద రాసుకుంటాం. కింద మనకి 5:3 కామనే. ఇప్పుడు మనం డైరెక్ట్గా టోటల్ చేసేయచ్చు. 6 + 5 = 11, 3 + 2 అనేది 5. సో సింగిల్ స్టెప్లో మనకి ఈ విధంగా ఆన్సర్ అనేది వచ్చేసింది. ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా మనం ప్లస్ చేయొచ్చు, లేకపోతే కనుక మనం ఈక్వల్ చేసుకున్న తర్వాత ప్లస్ చేయొచ్చు. ఓకే, మామూలు ప్రాసెస్ అయితే మనకి 3/4, ఓకే, సో తర్వాత 5/8, తర్వాత 1/4 ప్లస్ 3/8, ఈ రెండింటిని మనం వేసుకుని వీటికి LCM చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది. బట్ మనకి ఇదంతా అవసరం లేకుండా జస్ట్ సింపుల్గా మనం ఈ ఇంటూ 2 చేసుకుని మనం ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ అనేది కూడా చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ టోటల్ చేస్తే ఎంత, 7 + 2 9, 11 + 7 18. ఇక్కడ మనకి ఈక్వల్గా ఉన్నాయా, లేవు, కాబట్టి మనం ఈక్వల్ చేసుకోవాలి. సో కిందది పెద్దది ఉంది కాబట్టి మనం పైదాన్ని ఇంటూ 2 చేసుకుందాం. 9 2 చేసుకుంటే మనకి 18. ఇప్పుడు 2 కూడా మనకి ఈక్వల్ అయిపోతున్నాయి. సో జస్ట్ ఏం చేయాలి, 7ని 2తో ఇంటూ చేసుకోవాలి. 7 2 14, మనకి 2 2 4. సో కింద మనకి 7:11 అనేది కామన్గా ఉంటుంది. సో 14 + 7 21, 11 + 4 మనకి 15. సో ఇలా వచ్చిన తర్వాత ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 3వ టేబుల్ ఇందులో 5 సార్లు పోతుంది, 3 ఇందులో 7 సార్లు పోతుంది. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి, 7:5. ఓకే, మనకి నార్మల్ ప్రాసెస్ లో వెళ్తే 7/9 + 7/18 = 2/9 + 11/18. సో దీనికి LCM కట్టుకుని సాల్వ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం షార్ట్ కట్ లో ఈజీగా 2తో ఇంటూ చేసుకుని 2 ఈక్వల్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ మీకు ఏది ఇచ్చినా సరే ఇక్కడ రేషియో అనేది మీరు ఫస్ట్ 2 కూడా టోటల్ చేసి, టోటల్ ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా ప్లస్ చేసేయండి, లేదంటే ఈక్వల్ చేసుకుని మనం ప్లస్ చేయొచ్చు. ఈ ట్రిక్ ద్వారా ఇటువంటి సమ్స్ ఏదైనా సరే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో సమ్ అనేది చూద్దాం. 3 vessels ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ కంటైన్ మిక్సర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2, 3:2 అండ్ 3:1 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఆల్ ద సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్, ఫైండ్ ద ఫైనల్ రేషియో ఆఫ్ రిజల్టింగ్ మిక్చర్. ఓకే, సమాన పరిమాణంలో కలిగిన 3 పాత్రలో పాలు నీళ్ల మధ్య నిష్పత్తి అనేది 1:2, 3:2, 3:1 ఉంటే కనుక ఈ మూడింటిని ఒకే పాత్రలో పోసిన పాలు నీళ్ల మధ్య నిష్పత్తి ఎంత? ఓకే, 3 వేరువేరు మిక్సర్స్ మనకి పాత్రలో ఉన్న వాటిని తీసుకొచ్చి ఒకే దాంట్లో వేయాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ సమ్ని కూడా మనం ట్రిక్తో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, నార్మల్ ప్రాసెస్లో మనం ఈ సమ్మని ఎలా చేస్తాం, 1:2, 3:2, 2:1, ఈ మూడింటిని మిక్స్ చేసి రాయాలి. కాబట్టి ఫస్ట్ ఇందులో మిల్క్ అనేదాన్ని పాలుని చూసుకుంటే 1/3, 1 + టోటల్ అంతా 2 + 1 3, అలాగే 3 టోటల్ అంతా 3 + 2 5, అలాగే 2 టోటల్ అంతా 3. సో నెక్స్ట్ ఏం చేయాలి, మిల్క్ని వేసుకోవాలి, వాటర్ని వేసుకోవాలి. 2/3, 2/5, 1/3. ఓకే, కింద ఇప్పుడు టోటల్ వస్తుంది, పైన మిల్క్ ఇష్టు వాటర్. సో ఈ విధంగా చేసి LCM అనేది కలిపితే మనకి సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి దీన్ని కూడా ట్రిక్తో ఎలా చేయొచ్చు అంటే, ఓకే ఒకసారి LCM కట్టేద్దాం, నార్మల్ ప్రాసెస్ చేసిన తర్వాత షార్ట్ కట్కి వెళ్దాం. సో 3కి 5కి 3కి LCM అనేది మనకి 15 వస్తుంది. ఓకే, సో 3 అనేది ఇందులో 5 సార్లు పోతుంది, 5 1 5 5 అనేది ఇందులో 3 సార్లు పోతుంది, 3 3 9, 3 అనేది ఇందులో 5 సార్లు పోతుంది, 5 2 10. సో నెక్స్ట్ ఈస్ట్ LCM అనేది 3కి 5కి 3కి 15, 3 అనేది ఇందులో 5 సార్లు పోతుంది, 5 2 10, 5 అనేది ఇందులో 3 సార్లు పోతుంది, 3 2 6, 3 అనేది ఇందులో 5 సార్లు పోతుంది, 5 1 5. సో టోటల్ చేసుకుంటే మనకి 19 + 5, 24/15, ఇక్కడ మనకి 21/15. సో జస్ట్ 15 15 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి రేషియో ఎంత వస్తుంది, 24:21. సో ఇందులో మనకి ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూసుకుందాం. 3 అనేది ఇందులో 7 సార్లు, 3 అనేది ఇందులో 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 8:7. సో చాలా మందికి LCM కడుతున్నారు, కన్ఫ్యూజన్ ఉంటుంది, కాబట్టి మనకి షార్ట్ కట్ ట్రిక్ అనేది మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఒకసారి షార్ట్ కట్ ట్రిక్ అనేది కూడా చూద్దాం. ఓకే, మనకి 1:2, 3:2, 2:1 అనేది కదా సమ్ అనేది. సో ఫస్ట్ మనకి నార్మల్ ప్రాసెస్ ఏం చేస్తాం, ఇందాకట్లాగే కామన్గా ఫస్ట్ టోటల్ చేసుకుంటాం. 2 + 1 3, 3 + 2 5, 2 ప్లస్ 1 3. ఇప్పుడు మనం ఈ 3 ఈక్వల్ గా ఉన్నాయో లేవో చూసుకుందాం. ఓకే, ఈక్వల్ గా లేవు కాబట్టి 3టిని ఈక్వల్ చేసుకోవాలి. సో 3టిని ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 3టికి LCM అనేది చూసుకోవాలి. ఓకే, 3టిలో పెద్దది ఏది? 5. 5 3లో పోదు. సో 5ని డబుల్ చేస్తే 10. 10 కూడా 3లో పోదు. 10కి ఇంకొక 5 కలుపుకుంటే 15. సో 15 అనేది 3లోనే పోతుంది, 5లోనే పోతుంది. కాబట్టి మనకి 15 అనేది LCM అవుతుంది. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే 3 5 3 నార్మల్గా LCM ప్రాసెస్ ఉంటుంది కదా, ఇలా చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే మనకి LCM అనేది ఎంత వచ్చింది? 15 వచ్చింది. అంటే మనకి 3 కూడా 15కి సమానం అవ్వాలి. సో 3ని ఏం చేస్తే 15 అవుతుంది? ఇంటూ 5 చేస్తే 15 అనేది అవుతుంది. సో 3ని మనం ఏం చేద్దాం? ఇంటూ 5 చేద్దాం. 5ని 15 చేయాలంటే ఏం చేయాలి? 3తో ఇంటూ చేయాలి. సో 5 3 15. 3ని మనం దేంతో ఇంటూ చేయాలి? 5తో ఇంటూ చేయాలి. ఓకే, సో దీన్ని 5తో ఇంటూ చేయాలి, దీన్ని 3తో ఇంటూ చేయాలి, దీన్ని 5తో ఇంటూ చేయాలి. సో 5 3 15, 5 3 15, 3 5 15. సో 3 కూడా ఈక్వల్ అయినాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏంతో ఇంటూ చేయాలి? ఇంటూ 5తో ఇంటూ చేయాలి. సో 1 ఇంటూ 5 5, 2 ఇంటూ 5 10. సో 3తో ఇంటూ చేయాలి సెకండ్ దాన్ని. 3 3 9, 2 3 6. సో నెక్స్ట్ మళ్ళీ 5తో ఇంటూ చేయాలి. 2 5లు 10, 1 5 5. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ టోటల్ చేసేయండి. 19 ప్లస్ 5 24, 10 ప్లస్ 6 16, ప్లస్ 5 21. సో ఇందులో ఏదైనా టేబుల్ పోతుందేమో చూసుకోండి. 3 ఇందులో 7 సార్లు, 3 ఇందులో 8 సార్లు. సో ఫైనల్ మనకు ఆన్సర్ ఏంటి? 8:7. ఓకే, సో 8:7 ఆన్సర్ వచ్చింది కదా. సో సేమ్ మనకి ట్రెడిషనల్ మెథడ్ లో ఈ విధంగా LCM చేసుకుని చేసిన సేమ్ ఆన్సర్ వచ్చింది, ఇలా కూడా మనకి వస్తుంది. ఓకే, జస్ట్ మీరు ఏం చేయాలంటే నార్మల్ ప్రాసెస్ ఇందాక ఫస్ట్ మెథడ్ లో చూసినట్టు మనం టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకున్న తర్వాత 3టిని ఈక్వల్ చేయాలి. సో 3టికి LCM కట్టుకుని, మనకి LCM 15 కాబట్టి 3 15 అవ్వాలంటే 5 3 15. సో ఇంటూ 5 చేయాలి, దీన్ని ఇంటూ 3, దీన్ని ఇంటూ 5. సో టోటల్గా 15 ఈక్వల్గా వచ్చింది కాబట్టి దీన్ని మనం 5తోను, దీన్ని 3తోను, దీన్ని 5తోను ఇంటూ చేసుకుని జస్ట్ మొత్తం అన్నింటిని కూడా యాడ్ చేసుకుంటే మనకి కావాల్సిన రేషియో వచ్చేస్తుంది. ఓకే ఓకే ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మనకి 2:1, 5:1, 3:1 ఈ విధంగా రేషియో ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? టోటల్ చేసుకోవాలి. దీని టోటల్ 3, 2 ప్లస్ 1, 5 ప్లస్ 1 6, 3 ప్లస్ 1 4. నెక్స్ట్ మనం ఏం చేయాలి? LCM అనేది కట్టుకోవాలి. 3కి 6కి 4కి LCM అనేది అన్నిట్లో పెద్దది 6 అనేది మనకి 4లో పోదు కాబట్టి 6కి ఇంకో 6ని యాడ్ చేసుకుందాం. 12 అనేది 3లోని పోతుంది, 4లోని పోతుంది. కాబట్టి మనకి LCM అనేది 12 అవుతుంది. 3 12 అవ్వాలంటే మనకి ఇంటూ 2 చేసుకోవాలి. ఓకే, సారీ ఇంటూ 4 చేయాలి. 3 4 12 కదా. సో 6 12 అవ్వాలంటే ఇంటూ 2 చేసుకోవాలి. 4 12 అవ్వాలంటే ఇంటూ 3 చేయాలి. ఓకే, 3 4లు 12, 6 2 12, 4 3 12. సో ఈక్వల్ అయింది కదా 12 అనేది. సో ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలి? ఇంటూ 4. ఓకే, ఇంటూ 4తో ఇంటూ చేసుకోవాలి. ఓకే, 4 2 8, 1 4 4. ఇక్కడ మనం ఇంటూ 2 చేయాలి. 5 2 10, 1 2 2. ఓకే, 3 3 9, ఇంటూ 3 చేయాలి కదా. 1 3 3. ఓకే, మనకి టోటల్ చేసుకుంటే 10 ప్లస్ 9, 19 ప్లస్ 8, 27. సో ఇక్కడ మనకి 5 ప్లస్ 4 9. సో 27:9 వచ్చింది. దీన్ని మనం 9 1లో, 9 3. సో ఇలా క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 3:1. ఓకే ఓకే మనం ఇలా ట్రిక్స్తో చాలా ఈజీగా చేయొచ్చు. 2 ఇచ్చినప్పుడు మనకి సేమ్ ప్రాసెస్, 3 ఇచ్చినప్పుడు మనకి సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకుంటాం. ఈక్వల్గా లేకపోతే ఈక్వల్ చేసుకుని రెండింటిని యాడ్ చేసుకుంటాం. 3 ఇచ్చినప్పుడు కూడా అంతే, LCMను బట్టి ఈక్వల్ చేసుకుని టోటల్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ట్రిక్స్ ద్వారా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే ఓకే వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.